హలో ఎవరి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పర్మిల. అందరూ ఎలా ఉన్నారండి? కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇప్పుడు మన ఛానల్లో నేను చూపించబోతున్నాను నేను తీసుకున్న బ్యూటీ బ్లెండర్స్ అనమాట. సో ఇది నా బ్యూటీ బ్లెండర్, ఇది నేను తీసుకున్నాను మీషోలోని. మీషోలో ఎలా తీసుకోవాలనేది మీకు ఒక వీడియోని సపరేట్గా చేసి చూపిస్తాను. సో నేను టూ బ్యూటీ బ్లెండర్స్ తీసుకున్నాను. దేనికోసం తీసుకున్నానంటే ఫౌండేషన్ని నా ఫేస్కి అప్లై చేసుకోవడానికి. ఫౌండేషన్ అనే కాదు, నా దగ్గర ఉన్న ఏ జెల్స్ని అయినా నేను ఈ బ్యూటీ బ్లెండర్తోనే ఫేస్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాను. ఇక్కడ కనిపించే బ్యూటీ బ్లెండర్ని చూడండి, ఎండ్ పాయింట్ ఉంది కదా సూదిగా, ఆ పాయింట్తోని ఐస్, నోస్, లిప్స్, చీక్స్ దగ్గర మనం ఫౌండేషన్ అప్లై చేసుకోవచ్చు. అండ్ చూడండి, మధ్యలో భాగం ఏమొచ్చి హార్ష్ లైన్స్ అండ్ క్రీజెస్. అండ్ లాస్ట్ ఉంది కదా అది ఫోర్ హెడ్ దగ్గర, చిన్ దగ్గర, చీక్స్ దగ్గర, జాలైన్ దగ్గర. ఫస్ట్ బ్యూటీ బ్లెండర్ దేనికోసం నేను వాడతాను అనేది మీకు చెప్తాను. మనం నార్మల్గా ఫౌండేషన్స్ ఫేస్కి ఏదైనా జెల్స్ ఉపయోగిస్తూ ఉంటాం కదండి. సో ఫౌండేషన్ అప్లై చేసినప్పుడు ఫేస్ మొత్తం ఒకేలా ఉండాలి, ఇక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉండకూడదు. ఈ బ్యూటీ బ్లెండర్ ఉపయోగించి మనం ఫౌండేషన్ అప్లై చేస్తే కరెక్ట్గా ఫేస్ మొత్తం ఒకే విధంగా ఉండేలా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో మనం ఇలా పామి అప్లై చేయకూడదు. నేను ఎలా అప్లై చేయాలో పక్కన చూపిస్తున్నాను చూడండి. నేను ఒక జెల్ని నా ఫేస్కి స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి. నేను ఏ విధంగా స్ప్రెడ్ చేస్తానంటే ఇట్లా ఇలా అదుతూ ఉండాలన్నమాట. ఇలా అదుతూ మనం అప్లై చేస్తూ ఉండాలి. ఇలా రబ్ చేయకూడదు అనమాట, ఇలా పాముతో అప్లై చేయొద్దు. జస్ట్ ఇలా ఫేస్ మొత్తం అప్లై చేస్తూ ఉండాలి ఫౌండేషన్ ఫేస్కి. ఫౌండేషన్ అనే కాదు, ఏ జెల్ అయినా పర్ఫెక్ట్గా ఫేస్ మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి బ్యూటీ బ్లెండర్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇదండి బ్యూటీ బ్లెండర్ యూజ్. సో ఇది ఫౌండేషన్ మన ఫేస్కి అప్లై చేసినప్పుడు ఒక్కసారి ఇది బాగా తడిపి ఆ తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా ఇలా తీసేసి స్క్వీజ్ చేసేసి అప్పుడు దీనిపైన ఫౌండేషన్ పెట్టి అప్పుడు ఫేస్కి అప్లై చేసుకోవాలి. అసలు ఇదే ఎందుకు తీసుకోవాలి అని, నార్మల్గా మనం ఫింగర్స్ యూజ్ చేసుకొని ఫౌండేషన్స్ కూడా అప్లై చేసుకుంటాం. సో కొన్నిసార్లు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, పార్టీస్ కూడా వెళ్ళేటప్పుడు నార్మల్గా ఫింగర్స్తో యూజ్ చేయడం వల్ల ఇక్కడొకలా కనిపించవచ్చు ప్యాచెస్ కానీ. సో అలా కాకుండా పర్ఫెక్ట్గా సెట్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. 15 ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలని చూసేద్దాం. సో బ్యూటీ బ్లెండర్ యూజ్ చేసిన తర్వాత దానిపై చిన్న షాంపూ పెట్టి ట్యాప్ వాటర్ దగ్గర పెట్టి నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా స్క్వీజ్ చేసుకుంటూ గట్టిగట్టిగా పిండుతూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి, ఇలా 3 టైమ్స్ అనమాట. అంతే, ఈ విధంగా క్లీన్ చేసుకొని ఒక గాలి వెళ్ళే విధంగా ఉండే కవర్లో పెట్టుకోవాలి. అండ్ బాక్స్ లాంటి వాటిలో పెట్టొద్దు. సో ఈ విధంగా డ్రై అయిన తర్వాత కవర్స్లోనే స్టోర్ చేసుకోవాలి. సో ఇదండి ఈ బ్యూటీ బ్లెండర్ యూజ్. సో ఇదండి ఇవాళ ఈ బ్యూటీ బ్లెండర్ యూజెస్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.